తెలంగాణ విభజన చట్టంలోనే నీటి పంపకాల విషయం పెట్టినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు కూనంనేని సాంబశివరావు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఒప్పించి తీసుకున్నారని, అదే జగన్మోహన్ రెడ్డి 44,000 క్యూసెక్కుల నుంచి 94,000 క్యూసెక్కుల నీటిని ఎలా తరలించుకుపోయారని ఆయన ప్రశ్నించారు. అలా తీసుకువెళ్తుంటే ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఏం చేశారని నిలదీశారు. నీళ్లు నిధుల గురించి ఉద్యమం సమయంలో మాట్లాడారని, ఆ తర్వాత వాటిని మర్చిపోయారని అన్నారు. దీనిపై ఆనాటి పాలకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి తీసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు 44,000 క్యూసెక్స్ నుంచి ఒక్కసారి 94,000 క్యూసెక్స్ కి ఎలా తీసుకున్నాడు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇవన్నీ సమాధానం చెప్పుకోవాలి. ఇన్నేళ్ళు మౌనంగా ఉండి మరి వాస్తవంగా మేము అభ్యంతరం పెట్టాం, లెటర్లు పెట్టామని చెప్పి మిత్రులు చెప్తున్నారు, కానీ మీ లెటర్స్ అభ్యంతరాలు అన్నీ కూడా ఇన్సైడ్ యాక్టివిటీ, ఇన్సైడ్ అండర్స్టాండింగ్. కానీ ప్రజల్లోకి వచ్చి మనం ఏ సమస్య మీద తెలంగాణ సాధించుకున్నామో దానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, ఆనాడు 44,000 క్యూసెక్స్కి అంత అడావుడు చేశాం, ఏకంగా 94,000 క్యూసెక్స్కి పోతిరెడ్డిపాటు నుంచి తీసుకెళ్తుంటే అసలు ఏదైనా ఆందోళన జరిగిందా? ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్ని సమాయత్తం పరిచే విధంగా, చైతన్యపరిచే విధంగా ఏమైనా దెబ్బలాడారా? కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏమైనా దెబ్బలాడారా? లేకపోతే మీరు ఆ ముఖ్యమంత్రులు మీ ఇద్దరు సమేత్వం సాన్నిధ్యం కాకుండా ఆ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ప్రశ్నించారా? ఇవన్నీ చూస్తే అంతకుముందు నీళ్లు నియామకాలు నిధులు అనేవి ఒక నినాదంగా అప్పటి వరకే తప్పితే తర్వాత సౌకర్యవంతంగా సౌలభ్యవంతంగా ఆ పదాలను మర్చిపోయినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది అధ్యక్ష. అదే పద్ధతుల్లో రాయలసీమ లిఫ్ట్ 3 టీఎంసీలని ఒకసారి తీసుకువెళ్తే ఏం చేశాం? దానిపైన ఇంతకుముందు మా తొమ్మల గారు చెప్పినట్లుగా చివరికి 60% పనులు అయినాక మద్రాస్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిన తర్వాత ఆ గ్రీన్ ట్రిబ్యునల్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆగిన తప్పితే మన కృషి లేదు, మన వంతు దానికి సంబంధించి ఆపడానికి ప్రయత్నం చేయలేదు. అప్పటికి 60% పనులు అయిపోయాయి.